సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు నియోజకవర్గంలోని తిమ్మక చెరువు, అమీన్పూర్ పెద్ద చెరువు, బంధంకొమ్ము చెరువులో సుమారు 5 లక్షల చేప పిల్లలను పటాన్ చెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి చేతుల మీదుగా చెరువులో విడిచిపెట్టడం జరిగింది. జిల్లా మత్స్యశాఖ అధికారులు లక్ష్మీనారాయణ, సుజాత సమక్షంలో ఈ బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది మత్స్యకారులకు జీవనోపాధి చేకూర్చే విధంగా ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమంలో అందరి భాగస్వామ్యం అవసరమని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం మత్స్యకారుల అభ్యున్నతికి తోడ్పాటును అందించడంపై మత్స్యకారులు హర్షం వ్యక్తం చేశారు. ఎక్కడైతే వర్షాలు వచ్చి నీళ్లు వస్తున్నాయో 30% నీళ్లు వచ్చిన చెరువులను గుర్తించి 30% చేరుకోగానే అక్కడ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు 50 చెరువులు స్టార్ట్ చేశాము. ఇంకా 50 చెరువులు నీళ్ళు వచ్చినవి ఉన్నాయి. వాటిలో కూడా ఈ వారం రోజుల లోపల పూర్తయింది. డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఫిషరీస్, తెలంగాణ ఫిషరీస్ కమిషనర్ ఆఫీస్ నుంచి వచ్చాను. ఈరోజు సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు మండలం, అమీన్పూర్ మండలంలో చేప పిల్లల విడుదల కార్యక్రమానికి అబ్జర్వర్గా రావడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ 3 చెరువులలో కార్యక్రమం చేపట్టారు. స్థానిక ఎమ్మెల్యే గారు లాంఛనంగా వాటిని 3 చెరువులలో స్టార్ట్ చేసిపోయారు. ఇప్పుడు ఈ చెరువులో అమీన్పూర్ పెద్ద చెరువులో 3,12,000 వేయాలి. వాటిని మొత్తం సైజు వారీగా, స్పీసీస్ వారీగా చేసేసి కిలోల లెక్కన మొత్తం వాటిని వేయమెంట్ చేసేసి మొత్తం ఎంత వచ్చింది అనేది లెక్క కట్టిన తర్వాత ఫైనల్గా ఫిగర్ ఎంత వస్తుంది. 3,12,000 ఏమైనా తక్కువ వస్తే మళ్ళీ రేపు తీసుకొచ్చి విడుదల చేయడం జరుగుతుంది. పిల్లలు తక్కువ వచ్చినట్టయితే ఈ రెండింటినీ కూడా వీడియోగ్రఫీ పారదర్శకంగా ఉండాలని చెప్పేసి మొత్తం ఎంటైర్ కార్యక్రమాన్ని కూడా వీడియోగ్రఫీ చేస్తారు. స్థానిక సహకార సంఘ సభ్యులందరూ దగ్గర ఉండి వాటి యొక్క సైజు, వాటి యొక్క రకాలు మరియు ఎన్ని కిలోలు వచ్చినాయి, ఎంత చేపలు వచ్చిందనేది ఇక్కడ పూర్తిగా ఉండి అయిపోయేంత వరకు ఉండి లెక్క తేల్చిన తర్వాతనే మా అధికారులకి సర్టిఫికెట్ ఇవ్వాలని చెప్పేసి మేము క్లియర్గా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈ కార్యక్రమం నడుస్తుంది. ఇక మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చేపల విడుదల కార్యక్రమానికి సంబంధించి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 24,000 చెరువులు చేప పిల్లల పెంపకానికి అనుకూలమైనటువంటి చెరువు 40,000 ఉన్నప్పటికీ దాంట్లో 24,000 చేప పిల్లల పెంపకానికి అనుకూలమైనటువంటి చెరువు ఉన్నాయి. వాటిల్లో ఈ సంవత్సరం మన ప్రభుత్వ నిబంధనల ప్రకారం 30% అంతకంటే ఎక్కువ పరిమాణంలో నీళ్లు వచ్చిన చెరువులకు మాత్రమే చేపలు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఈ చేపలు మార్కెట్ సైజుకు రావాలంటే కనీసం 4 నెలల నుంచి 6 నెలల పైన నీళ్ళున్నట్టయితేనే 300 నుంచి 400 గ్రాములు ఆ పైన పెరిగే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి చెరువులకు మాత్రమే చేపలు విడుదల జరుగుతుంది. ఆ 24,000లో ఇప్పటి వరకు మనకి 33 జిల్లాల నుంచి అందిన సమాచారం ప్రకారం 8,000 చెరువులకి చేపలు వేసుకోవడానికి సరిపోయే నీళ్ళు వచ్చినాయి. వాటికి సుమారుగా 40 కోట్ల చేపలు విడుదల చేయాల్సింది. దాంట్లో భాగంగా నిన్నటి వరకు 3,500 చెరువులకి వచ్చినాయి. వాటిలో 12 కోట్ల చేపలు విడుదల జరిగింది. మిగతాయి కూడా ఆయా జిల్లా కమిటీల ద్వారా
అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమం అమలు చేయడం జరుగుతుంది. అంటే అది ఏ విధంగా 200 mm పెద్ద చెర్లలో వేసేది 80 mm ఏంటంటే కేజీ కిలోలో చొప్పున ముందుగా ఆ దాంట్లో తీసుకొచ్చేసేసి ఒక కేజీకి ఎన్ని పిల్లలు వస్తున్నాయని లెక్క పెడతారు. పెట్టిన తర్వాత అట్లా నమూనా తీసుకొని 2-3 సార్లు లెక్క పెట్టుకొని ఒక కేజీకి 300-350 వరకు పిల్లలు వస్తాయి. వచ్చిన తర్వాత మొత్తం ఆ మిగతా వాటిని తీసుకొచ్చి జాలీలో తీసుకొచ్చి ఎన్ని కిలోలు పోసారో అన్ని కూడా తీస్తారు. ప్రతి ఈ తీసే తూకాన్ని కూడా వీడియోగ్రఫీలో రికార్డ్ చేయడం జరుగుతుంది. కాలుష్య కారకం ఉన్నటువంటి చెర్లలో ఎట్టి పరిస్థితుల్లో కూడా సీడ్ వదలొద్దని చెప్పేసి మా కమిషన్ ఆఫీస్ నుంచి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అటువంటి ఏమన్నా కొత్తగా వచ్చిన వాటి కానీ ఏమైనా ఉన్నట్టయితే మరొకసారి పరిశీలన చేసి పొల్యూషన్ కంట్రోల్ బాడీ వారు చేపట్టేటువంటి నీటి నమూనా పరీక్షల్ని చూసుకొని ఈ చేపలకి వారికి కావాల్సినటువంటి మోతాదు pH కానీ ఆక్సిజన్ DO లెవెల్స్ కానీ అమ్మోనియా ఇంకా ఏమన్నా వాటి లెవెల్స్ చేపలు ఏ స్థాయి వరకు ఉంటే పెరగలుగుతాయో అటువంటి ఆ స్టాండర్డ్స్ ఉన్న వాటర్ బాడీస్లోనే చేయమని చెప్పేసి స్ట్రిక్ట్గా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. అట్లనే అమలు చేస్తున్నారు. ఇది ప్రాబ్లం సంగారెడ్డి జిల్లాలో కొంచెం ఎక్కువ, ఇక్కడ పారిశ్రామిక ప్రాంతం కాబట్టి జిల్లాలో ఎక్కువగా ఉంటుంది. వాటిని అన్నింటినీ కూడా ఏడీ గారికి మేము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది, అదే ఫాలో చేస్తున్నాం. బంధం కుమ్ము చెరులో 50,000, తుమ్మక చెరులో 100,000 చిలుకు చేప పిల్లలను వదలడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము తీసుకున్న కార్యక్రమంలో భాగంగా స్థానిక అమీన్పూర్ నాయకులు, అమీన్పూర్ మండల JPDC గారు, మత్స్యకార రైతులకు ఇది పెద్ద ఎత్తున ప్రభుత్వ సహకారము. పూర్తి స్థాయిలో వీళ్ళందరూ కలిసి రైతులందరూ ప్రభుత్వం అందిస్తున్న సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రభుత్వము మన KCR తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి సంది ఈ మత్స్యకారులకు, మా సంఘాలకు మంచి మేలు జరుగుతుంది. మాకప్పుడు చేపలు ఇచ్చుకొని పరిస్థితి కూడా లేకుండే కాబట్టి గవర్నమెంట్ మాకు మంచి మేలు చేసి మంచి ఆదాయం వచ్చినట్టు చేసిండు. ఇప్పుడు మాకు 3-4 సంవత్సరాల సంది కూడా ప్రతి ఏటా 3 లక్షలు 2 లక్షలు నీళ్లు ఆదా నీళ్లను బట్టి చేపలు ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా 3,12,000 చేప పిల్లలు వదలడం జరిగింది. మాకు మంచి ఆదాయం వచ్చింది పోయిన సంవత్సరము. ఈ ప్రభుత్వం మాకు చాలా మేలు చేస్తుంది. మా యొక్క ఈ మత్స్యకారులకు జీవనాధారము ఈ ప్రభుత్వం వచ్చిన సంది మాకు మేలు జరుగుతుందని KCR కు మేము కోరుకుంటున్నాము. మాకు మంచి మేలు జరుగుతుంది.